హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇష్టా డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు వీడియోలో మనం వాట్ ఈస్ పవర్ యాప్స్ గురించి తెలుసుకుందాం. సో అసలు ఈ పవర్ యాప్స్ ఎందుకు యూజ్ చేస్తారు, సో వాట్స్ ద యూజెస్ ఆఫ్ పవర్ యాప్స్, ఓకే, కొంచెం థియరిటికల్ పార్ట్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్కమింగ్ వీడియోస్లో దీన్ని ప్రాక్టికల్గా ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయడం కానీ మనం ట్రై చేద్దాం, ఓకేనా? సో ఇది ఒక సీరియస్ కేసు, ఓకేనా? ఇది ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో అబౌట్ పవర్ యాప్స్, ఓకేనా? సో ప్రీవియస్గా నేను పవర్ ప్లాట్ఫామ్ గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చేశాను గైస్, ఓకేనా? సో అగైన్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఇది అన్ని పవర్ ప్లాట్ఫామ్ కింద వస్తాయి గైస్, ఓకేనా? సో పవర్ ప్లాట్ఫామ్, ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈస్ మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ గైస్, ఓకేనా? పవర్ యాప్స్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్, థర్డ్ మైక్రోసాఫ్ట్ ఓకే మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ, అండ్ ఫోర్త్ ఈస్ మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఏజెంట్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా? ఇవన్నీ పవర్ ప్లాట్ఫామ్ కింద వస్తాయి. సో మనం ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ మన పవర్ బిఐ గురించి ఒక చాలా వీడియోస్ చేసాం మనం, ఒక నియర్లీ ఒక 150-180 వీడియోస్ చేసాను పవర్ బిఐ మీద. ముందు ముందు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాము, బట్ పవర్ యాప్స్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఓన్లీ వన్ టూల్ మీద ఉంటే చాలా కష్టం అది. సో మనం ఒక స్టాక్ లాగా నేర్చుకుందాం, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం పవర్ యాప్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో వాట్ ఈస్ పవర్ యాప్? సో ఇది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ పవర్ ప్లాట్ఫామ్ లైక్ పవర్ బిఐ లాగా, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు పవర్ యాప్స్ గురించి తెలుసుకుందాం. సో గైస్, ఇది పవర్ యాప్స్కి లోగో ఇది, ఓకేనా? పవర్ బిఐకి లోగో మీకు తెలుసు. సో ఇది ఎక్సెల్కి లోగో ఎలానే ఉంటుందో, పవర్ పాయింట్కి ఎలా లోగో ఉంటుందో, ఇది పవర్ యాప్స్ లోగో, ఓకేనా? ఇట్ ఈస్ దిస్ బిలాంగ్స్ టు ది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అనమాట, ఓకేనా? ఇది పవర్ యాప్స్ లోగో. సో జస్ట్ ఫస్ట్ వాట్ ఈస్ పవర్ యాప్స్? పవర్ యాప్స్ ఈజ్ ఏ సూట్ ఆఫ్ అప్లికేషన్స్, సర్వీసెస్ అండ్ కనెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఏ డేటా ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ ఏ ర్యాపిడ్ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ టు బిల్డ్ కస్టమ్ యాప్స్ ఫర్ యువర్ బిజినెస్ నీడ్స్. ఓకే, సో వాట్ ఈస్ పవర్ యాప్స్ అనేది ఇది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ తీసుకుంది గైస్, ఓకేనా? మేబీ ఈ డెఫినేషన్ కొంచెం కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు, కొంచెం న్యూ వర్డ్స్ అనేవి వచ్చేసినాయి కాబట్టి అనిపించవచ్చు, బట్ నో ప్రాబ్లం గైస్, దీన్ని చాలా ఈజీగా మనం చెప్పుకుందాం, ఓకేనా? అంటే మనకు అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లో, లేమన్ లాంగ్వేజ్లో తెలుసుకుందాం, ఓకేనా? ముందుగా ఫస్ట్ దీని గురించి నేను జస్ట్ డీబగ్ చేసేసి కొంచెం ఈజీగా చెప్పేలా చేస్తాను. ఓకే, సింప్లీ ఇట్ ఈస్ అ లో కోడ్ ఎన్విరాన్మెంట్ గైస్, ఓకేనా? లో కోడ్ అంటే మనం కోడింగ్ రాయకుండా జనరల్గా ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే ఒక స్ప్రింగ్ బూట్స్లో కానీ, ఒక జావాలో కానీ, ఒక స్ట్రట్స్లో కానీ, వాట్ ఇట్ మేబీ, .NET లో కానీ, సి షార్ప్లో కానీ చాలా కోడ్ రాయాలి. ఇక్కడ పవర్ యాప్స్లో ఏమవుతుందంటే ఇన్బిల్ట్ కాంపోనెంట్స్ అందులోనే ఉంటాయి. సో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని మన అప్లికేషన్ బిల్డ్ చేయటమే, క్విక్గా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్గా అవుతాయన్నమాట. అదే ఇక్కడ చెప్తుంది, సింప్లీ ఇట్ ఈస్ లో కోడ్ ఎన్విరాన్మెంట్ వేర్ యూ క్యాన్ బిల్డ్ అప్లికేషన్స్ క్విక్లీ, నో ప్రయర్ కోడింగ్ లాంగ్వేజ్ రిక్వైర్ టు డెవలప్ దీస్ యాప్స్. అంటే ప్రయర్గా అంటే స్పెసిఫిక్గా మీరేం ఎక్స్పర్ట్ అవసరం లేదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ స్కిల్స్ ఉంటే చాలు. అంటే బేసిక్ స్కిల్స్ ఉండి కొంచెం లాజికల్ స్కిల్స్ ఉండి, కొంచెం రీజనింగ్ స్కిల్స్, లాజిక్ స్కిల్స్ ఉంటే ఇది పవర్ యాప్స్ అనేది చాలా ఈజీ గైస్, ఓకేనా? సో ఇంకా ప్రిసైజ్ చెప్పడానికి దేనికి పవర్ యాప్స్ అంటే, మనకి జనరల్గా ఎక్సెల్ తెలుసు కదా, దేనికి? క్రియేటింగ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ పవర్ పాయింట్, క్రియేటింగ్ ప్రజెంటేషన్స్. పవర్ బిఐ మనకు తెలిసినట్టే విజువలైజేషన్స్ కోసం. అట్లానే పవర్ యాప్స్ అనేది దేనికంటే గైస్, క్రియేటింగ్ అప్లికేషన్స్. మనం అప్లికేషన్స్ క్రియేట్ చేయడం అంటే ఏ అప్లికేషన్, వాట్ ఇట్ మే బి, మన బిజినెస్ నీడ్ ప్రకారం ఒక రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కావచ్చు, ఒక టైమ్ షీట్ అప్లికేషన్ కావచ్చు, అండ్ ఒక మన బడ్జెట్ ట్రాకింగ్ అప్లికేషన్ కావచ్చు. ఇవన్నీ మనం చేయాలంటే ఒక జావాలో కానీ, .NET కానీ, సి షార్ప్లో, వాట్ ఇట్ మే బి, చాలా కోడ్ అయితే కావాలి. ఇక్కడ అలా కాకుండా ఇన్బిల్ట్ అనేది వాళ్ళకి ఇచ్చేసారనమాట, ఇన్బిల్ట్ అనేది కాంపోనెంట్స్ వాళ్ళు ఇచ్చేసారు. అది ఎలాగ మనం ఫ్యూచర్లో చూద్దాం నెక్స్ట్, ఓకే? జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. సో ఎందుకు యూజ్ చేయాలి పవర్ యాప్స్ అనేది? వెరీ ఈజీ టు యూస్ యాస్ గైస్, వెరీ ఈజీ టు యూస్. అంటే ఇది దీని యూజబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, లైక్ ఇట్ సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాము, అండ్ నెక్స్ట్ ఎండ్ యూజర్ కూడా వెరీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా డిప్లాయ్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ ఎనీవేర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూఆర్ యూజింగ్. అంటే ఇది ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ అయితే ఓన్లీ మనం మైక్రోసాఫ్ట్ విండోస్లోనే వస్తుంది, దానికి మళ్ళీ యాపిల్లో అయితే అది రాదు. సో ఇక్కడ అలాంటి కండిషన్స్ ఏం లేవు. కనెక్ట్ టు ఎనీ డేటా సోర్స్, ఎస్, గుడ్ పాయింట్. ఇక్కడ ఎనీ డేటా సోర్స్ అంటే లైక్ మీరు ఎక్సెల్ కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ సీక్వల్ సర్వర్ ఆర్ అమెజాన్, గూగుల్ షీట్స్, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, ఎనీ, మీకు ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే, వీ కెన్ బిల్డ్ అవర్ ఓన్ అప్లికేషన్స్ యాజ్ పర్ అవర్ బిజినెస్ నీడ్స్ విత్ ఈజీ ఫ్లెక్సిబిలిటీ. సో మన బిజినెస్ నీడ్ ఏంటంటే ఒక టైమ్ షీట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, సో యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్గా మనం దీన్ని మనం చేసుకోవచ్చు. ఒక ట్రాకింగ్, బడ్జెట్ ట్రాకింగ్, మన హోమ్ నీడ్స్ తెలుసుకోవాలి, సో దాని ప్రకారం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. ఇవన్నీ మనం
పవర్ యాప్స్ చేసుకోవచ్చు గైస్. వాళ్ళ ఇన్బిల్ట్ ఫీచర్స్ లైక్ వాళ్ళ అందులోనే బటన్స్ ఉంటాయి అండ్ చెక్ బాక్సెస్ ఉంటాయి అండ్ యూనో టెక్స్ట్ బాక్సెస్ ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి మనం. సో మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మన అప్లికేషన్ బిల్డ్ చేయాలి. అదే మీకు ఒక బటన్ డెవలప్ చేయాలన్నా యూఏలో ఎంత కోడ్ రాయాల్సి వస్తుంది తెలుసు కదా మీకు. అది గైస్ మెయిన్. ఓకేనా? యూజ్ ఆఫ్ పవర్ యాప్స్ ఓకే క్రియేట్స్ మోర్ ప్రొడక్టివిటీ వేర్ వీ క్యాన్ బిల్డ్ అన్ అప్లికేషన్ వెరీ క్విక్లీ విత్ లో కోడ్. ఇందాక నేను లో కోడ్ అని ప్రతిసారి నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అనలిటికల్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ అండ్ మీ రీజనింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఓకేనా? పవర్ యాప్స్ విల్ బి యాడ్ యాజ్ అన్ అడిషనల్ స్కిల్ టు యువర్ కెరియర్. ఎగ్జాక్ట్లీ గాయస్. ఇప్పుడు ఓన్లీ పవర్ బిఐ అంటే అఫ్కోర్స్ మీకు సర్వే అయితే ఈజీగా అవుతారు, బట్ ఇంకో సీక్వల్ సర్వే అయితే ఉంటుంది. బట్ ఇంకో నాలెడ్జ్ ఏంటంటే మనకి ఈ స్టాక్ అయితే ఉండాలి, ఇది పవర్ ప్లాట్ఫామ్ స్టాక్ అయితే ఉండాలి. అట్లీస్ట్ పవర్ ప్లాట్ఫామ్లో పవర్ యాప్స్ అని తెలిసి ఉండాలి అండ్ పవర్ ఆటోమేట్ ఆబ్వియస్లీ పవర్ బిఐ కూడా. ఈ మూడు తెలుసుంటే ఇట్స్ ఎ గుడ్ మీ రెజ్యూమే గుడ్ వెయిటేజ్ యాడ్ అవుతుంది. సో ఇది గుడ్ స్కిల్స్ మనం, ఎందుకంటే మనం మన ప్రాజెక్ట్లో ఒకసారి మనం యూనో కొన్ని ఎక్సెల్ యూజ్ చేసి కొన్ని రొటీన్ ప్రాసెస్ ఫాలో అవుతుంటాం, మనం దాన్ని ఓవర్కమ్ చేసి పవర్ యాప్స్ బిల్డ్ చేస్తే వీ విల్ గెట్ ఏ గుడ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తాం అండ్ ఆటోమేట్ చేసినట్టు ఉంటుంది ఒక ప్రాసెస్ని రొటీన్ నుంచి మనం ఒక డిఫరెంట్గా చేసేసి. సో వీ విల్ గెట్ ఏ గుడ్ అప్రిషియేషన్ ఆన్ దట్ వన్ ఆల్సో. సో ఇలా మన యాప్స్ బిల్డ్ చేస్తే ప్రాజెక్ట్లో మనకి గుడ్ అప్రిషియేషన్ వస్తాయి. సో ఎండ్ అప్రైజల్ సైకిల్స్లో అండ్ ఓవరాల్స్ మన ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ పవర్ యాప్స్ గైస్. ఓకేనా? సో పవర్ యాప్స్ ఎందుకు యూజ్ చేస్తాము, యూజ్ ఏంటి? సో ఇప్పుడు మనం మళ్ళీ డెఫినేషన్కి వస్తే ఇట్ సూట్ ఆఫ్ అప్లికేషన్ సర్వీసెస్. సో ఇందులో కనెక్టర్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. అంటే యూజింగ్ దిస్ కనెక్టర్స్ క్యాన్వాస్ యాప్స్ అని చాలా ఉంటాయి, యూజ్ చేసి మనం కనెక్ట్ చేస్తాం. దట్ ప్రొవైడ్స్ అండ్ డేటా ప్లాట్ఫామ్. డేటా ప్లాట్ఫామ్ అంటే వేర్ వీఆర్ కంట్రిబ్యూట్ డిఫరెంట్ సోర్సెస్, డేటా సోర్స్ లైక్ ఎక్సెల్, సీక్వల్ సర్వర్, సిఎస్వి, యూనో వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్. సో ఇలానే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దట్ ప్రొవైడ్స్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. సో క్విక్గా డెవలప్ చేసేయచ్చు అండ్ మనం కస్టమ్ నీడ్స్ ప్రకారం మనం బిజినెస్ నీడ్స్ చేసుకోవచ్చు కదా. సో ఇది మెయిన్ ఓవరాల్గా పవర్ యాప్స్ గురించి కదా. ఓకేనా? సో మీరు ఇప్పుడు చూస్తే కనుక వన్ సెకండ్ కదా. ఓకేనా? ఇక్కడ శాంపుల్ పవర్ యాప్స్ అనే అప్లికేషన్ కొట్టండి, శాంపుల్ పవర్ యాప్స్, పవర్ యాప్ అప్లికేషన్. సో మీకు చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది కదా బేసికల్గా. ఓకేనా? సో ఎందుకు యూజ్ చేస్తున్నాము ఏంటి అనేది చూస్తే ఒక బేసిక్ ఐడియానే వస్తుంది. యూనో చూడండి, సో ఇట్లా COVID-19 వ్యాక్సినేషన్ అప్లికేషన్. సో మీరు చూడండి, ఇదే అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే ఇట్లా సర్వే ఫామ్ ఇవన్నీ మనం చేయాలంటే ఎంత టైం పడుతుంది? యూనో ఒక జావాలో కానీ, .NET కానీ, C#లో కానీ, అదర్ పైథాన్లో కానీ. సో ఇవన్నీ మనం బిల్డ్ చేయాలన్నా, ఈ టెక్స్ట్ బాక్సెస్ చేయాలన్నా, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం గైస్. ఓకేనా? సో అలా కాకుండా మనకి సింపుల్గా ఈజీగా అవ్వడానికి ఇలాంటి యాప్స్ బిల్డ్ చేసుకోవచ్చు. చూడండి, సో డిఫరెంట్ యాప్స్. సో ఇక్కడ ఓకేనా, కొన్ని రిజిస్ట్రేషన్ యాప్స్ అని ఉండొచ్చు. సో చాలా ఉంటాయి గైస్ మనకి. ఓకేనా? లైక్ లెట్ మీ ఓపెన్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్ యాప్స్. చూడండి, క్యాలెండర్ కాంపోనెంట్ అని, టైమ్ షీట్ అప్లికేషన్స్ అని, కమ్యూనిటీ యాప్ శాంపుల్స్. లెట్ మీ ఓపెన్ గైస్. ఓకేనా? సో ఇట్లానే మీ ప్రాజెక్ట్లో మీకు ఏ బిజినెస్ నీడ్ ఉందో, ఎలా మీరు ఆటోమేట్ చేస్తే మీ వర్క్ ఈజీ అవుతుందో యూజింగ్ పవర్ యాప్స్ అనేది మీరు తెలుసుకుంటే ఈజీ గైస్. ఎక్సెల్ యూజ్ చేయకుండా, రొటీన్ ఎక్సెల్ యూజ్ చేయకుండా, యూనో ఇట్లాంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తే కనుక యూ విల్ గెట్ ఎ గుడ్ యూనో రికగ్నేషన్ అయితే వస్తుంది మీకు ఇలాంటి చేస్తే కనుక ప్రాజెక్ట్లో కనుక. చూడండి, లెట్ మీ ఓపెన్ మనకు అండర్స్టాండింగ్. ఓకే, సో ఇట్లా ఇతను చూడండి, టైం డిఫరెంట్ టైం జోన్స్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాడు. అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి, టైమ్ షీట్ గురించి ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారు. ఇలా మనం డేట్స్ అయినా ఈ టెక్స్ట్ బాక్సెస్ ఇవన్నీ ఒక ఇట్లాంటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి క్రియేట్ చేసుకుని ఈజీగా మనం యూజింగ్ పవర్ యాప్స్ మనం క్విక్గా బిల్డ్ చేయొచ్చు గైస్. ఓకేనా? డిఫరెంట్ లాట్ ఆఫ్ ఓకే డిపెండ్స్ అపాన్ ఆర్ హౌ యూ థింక్ అబౌట్ యువర్ అప్లికేషన్. సో మీ అప్లికేషన్ మీ ప్రాజెక్ట్లో ఇలా ఏమైనా ఉంటే కనుక మీరు ఇట్లా యూజింగ్ పవర్ యాప్స్ చేసుకుంటే యూ విల్ గెట్ ఏ గుడ్ యూనో రికగ్నేషన్ వస్తే, మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఇలా మీరు చేసుకోవాలి గైస్. ఓకేనా? దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ పవర్ యాప్స్. ఓకేనా? సో వై యూస్ పవర్ యాప్స్, వాట్స్ ద యూస్, ఇప్పుడైతే మీకు ఒక ఐడియా అయితే వచ్చింటుంది కదా గైస్. ఓకేనా? సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ అవుదాం. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ పవర్ యాప్స్. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.